వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటూ ఉన్నారు. పార్టీ నేతలు ఎవరు కూడా అతనితో వెళ్లకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే వినుక్కోకుండా చేరుకోబోతున్నారు. రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించబోతున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వద్ద మా కరెస్పాండెంట్ రవీందర్ ఉన్నారు, మాట్లాడదాం. రవీందర్, ఏం జరుగుతోంది అక్కడ? నేతల్ని అడుగడుగునా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ఆయన మరో వాహనంలో కూడా వెళ్తున్న పరిస్థితి, సో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా సాగుతోంది పర్యటన, ఏంటి అప్డేట్? అది వైఎస్ జగన్ వెళ్తున్నటువంటి వెనుకొండ వెళ్తున్నటువంటి పర్యటన సంబంధించి పూర్తిగా పోలీసుల ఆంక్షలు అడ్డంకుల మధ్య జరుగుతుంది. ఇప్పటికి దాదాపు గంట 10 నిమిషాలు అయింది తాడేపల్లిలోని తన నివాసం దగ్గర ఆయన బయలుదేరి, కానీ కనీసం ఇప్పటికి కూడా గుంటూరు దాటడానికే సమయం సరిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సెక్యూరిటీని పూర్తిగా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మాత్రం ఒక పాతబడినటువంటి ఒక డొక్కు వెహికల్ ను పంపించిన పరిస్థితి, ఆ వెహికల్ పూర్తిగా మొరాయిస్తుంది, దాంట్లో ఏసీ కూడా పనిచేయని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో చివరికి వైఎస్ జగన్ ప్రైవేట్ వెహికల్ ఎక్కి వెనుకొండ పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం అయితే దాదాపు నాదెడ్ల సమీపం వరకు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. అంటే గుంటూరు నుంచి ఎడ్లపాడు దాటిన తర్వాత వచ్చేటువంటి తిమ్మాపురం వరకు ప్రస్తుతం కాన్వాయ్ చేరుకుంది. ఇప్పటికే గంట 10 నిమిషాలు పైగా సమయం అయినప్పుడు కూడా తిమ్మాపురం సమీపాన్ని కూడా చేరుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు, ఎంత స్లోగా వెహికల్ వెళ్తుందో. మరోవైపు హైవే మొత్తం కూడా పోలీసులు ఎక్కడెక్కడ వేసి ఉండటం జరిగింది. వీరందరూ కూడా ఆంక్షలు విధిస్తున్నారు. జగన్ తో పాటు ఉన్న ఈ 2-3 వెహికల్ తప్ప మరేమీ కూడా రాకుండా అడుగునే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. గుంటూరు వరకు అంటే తాడేపల్లి నుంచి గుంటూరు వరకు దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 30 కిలోమీటర్ల దూరంలోనే 4 చోట్ల పోలీసులు పూర్తి స్థాయిలో రోడ్డుకి అడ్డంగా డివైడర్లను ఏర్పాటు చేసి ఐరన్ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం ద్వారా వెహికల్స్ అన్నిటిని కూడా ఆపేసిన పరిస్థితి. ఇందులో మాజీ మంత్రి వెర్దల రజనీతో పాటు అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ లాంటి సీనియర్ నేతలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆపేశారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మరొక 2-3 వెహికల్స్ మాత్రమే ముందు పంపించారు తప్ప మిగతా వెహికల్స్ అన్నిటిని అటు పార్టీ సంబంధించినటువంటి నాయకుల వెహికల్స్ తో పాటు అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎందుకంటే ఇటు జగళూరుపేటతో పాటు మిగతా నర్సరావుపేట కానీ అట్లాగే గుంటూరు 1-2 నియోజకవర్గాలు, మంగళగిరి, ఈ నియోజకవర్గాలన్నీ కూడా మధ్యలో తగులుతూ ఉంటాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు హైవే మీద వేచి చూస్తున్నారు, జగన్ తో పాటు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరందరం కూడా ఆపిస్తున్నారు. కనీసం తాడేపల్లి నుంచి బయలుదేరిన సమయంలో ఆయనతో పాటు కాన్వాయ్ లో ఉన్న మిగతా వెహికల్స్ కూడా ఆపేసిన పరిస్థితి. సో చూస్తుంటే కేవలం జగన్ పర్యటనను అడ్డుకోవాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రతి చోట అడుగడుగున ఆంక్షలు అడ్డంకులను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. ఒకవైపు ఒక ఏసీ కూడా పనిచేయనటువంటి పూర్తిగా వెహికల్ ముందుకు స్పీడ్ గా కదలలేనటువంటి మొరాయిస్తున్నటువంటి వెహికల్ ఏర్పాటు చేయడం ఒకటైతే, మరోవైపు ఆయనతో పాటు వస్తున్నటువంటి క్యాడర్ ను సీనియర్ నాయకులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు మరొకటి. ఇంకొకటి సీనియర్ పక్కన ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా అడ్డుకున్నారు పరిస్థితి. ఇప్పటికీ 4 చోట్ల జగన్ తో పాటు వస్తున్నటువంటి జర్నలిస్టులు అందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి. నాతో పాటు ఉన్నటువంటి మరికొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, వారందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే అక్కడున్నటువంటి పోలీసు అధికారులతో మేము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఎస్ఐని అడగమని అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తుంటారు, ఎస్ఐతో మాట్లాడుతానేమో సిఐతో అంటారు, సిఐ అడిగితేనేమో డిఎస్పీతో అంటారు, డిఎస్పీ కాల్ చేస్తేనేమో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. సో ఇట్లా జర్నలిస్టులు కూడా ఆటంకాలు కలిగిస్తూ ఈ మొత్తం ప్రభుత్వం అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చెల్లూరుపేట సమీపంలో ఉన్నాం, ఇక్కడి నుంచి వెనుకొండ పోవడానికి మరొక గంట సమయం కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి అనేక ఆటంకాలు అడ్డంకుల మధ్య వైఎస్ జగన్ పర్యటన అయితే కొనసాగుతూ ఉంది. హరి, రైట్. మరి ఎంతసేపట్లో వెళ్ళే అవకాశం ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండకు? అలాగే మిగతా నేతలందరూ వెనుదిరిగారా, అక్కడే వేచి చూస్తున్నారా, పోలీసులు ఏమన్నా స్పందించే అవకాశం ఉందా, వాళ్ళని అసలు ఎందుకు అనుమతించట్లేదు అనే దానికి రీజన్ ఏమన్నా చెప్తున్నారా వాళ్ళు? ఎందుకు అనుమతించట్లేదు అనే దానికి మాత్రం రీజన్ అయితే పోలీసులు చెప్పట్లేదు. కేవలం బయట నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు కేవలం జగన్ వెహికల్ తో పాటు ఆయనతో ఉన్నటువంటి 2-3 వెహికల్స్ మాత్రమే పంపిస్తాం, అట్లాగే ముందు వెనక పోలీస్ వెహికల్స్ ఉంటాయి, అంతే తప్ప మరెవరు కూడా ఆయనతో పాటు వెళ్ళడానికి వీల్లేదు అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. అయితే ఎందుకు మా నాయకుడితో మేము వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు అక్కడున్నటువంటి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మరికొంతమంది లీడర్లు కూడా పోలీసులతో అడిగినప్పుడు దానికి సమాధానం మా దగ్గర ఏమీ లేదు, మీరు
ఉన్నతాధికారులతో మాట్లాడుకోండి అంటూ మాత్రమే వారు సమాధానం చెప్తాను పరిస్థితుంది. సో ఇలాంటి అనేక సమస్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చెల్లూరుపేటకు సమీపంలో వైఎస్ జగన్ చేరుకున్నారు. అత్యంత చిన్నగా, ఎందుకంటే ఆ వెహికల్స్ కూడా చాలా మొరా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ వెహికల్ జగన్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నగా రావాల్సి వస్తుంది. మరోవైపు భారీగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్న నేపథ్యంలో వర్షంలో కూడా హైవే మొత్తం అంతా కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వారందరూ కూడా విష చేస్తూ జగన్ ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చెల్లూరుపేట సమీపంలో జరుగుతున్నాం. ఇక్కడి నుంచి వెనుకొండ వెళ్ళడానికి, కనీసం 55 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 55 కిలోమీటర్లు వెళ్ళడానికి కనీసం 1 అవర్ ఖచ్చితంగా గంటల సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. మధ్యలో కార్యకర్తలు ఉంటే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు పోలీసుల ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పోలీసుల ఆంక్షలు అడ్డంకులు అన్నింటినీ తొలగించుకొని ముందుకు పోవడానికి మరికొంత సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం చెల్లూరుపేట వరకు వైఎస్ జగన్ వెహికల్ కాన్వాయ్ మొత్తం అంతా కూడా చేరుకున్న పరిస్థితుంది. ఇక్కడ చెల్లూరుపేటలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే రోడ్డు మీదకి వచ్చినారు. జగన్ ను సాధారణంగా ఆహ్వానించేందుకు వచ్చారు. అయితే మరోవైపు పోలీసులు కూడా రోడ్డు మీద ఉన్నారు. వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులను, మీరంతా రోడ్డుకి అవతల వైపు ఉండాలంటూ హైవే మీద నుంచి వారందరం కూడా పక్కకు తరివేస్తున్న పరిస్థితుంది. అట్లాగే చెల్లూరుపేట నియోజకవర్గంలో ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, తిమ్మాపురం అనేటువంటి గ్రామం దగ్గర కొద్దిసేపు క్రితం పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ చేరుకున్నారంటే, చెల్లూరుపేట నియోజకవర్గంలోకి తిమ్మాపురం నుంచి వైఎస్ జగన్ ను తోడుకొని వెళ్లేందుకు, స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తే అక్కడ ఉన్నటువంటి వారందరం కూడా పోలీసులు తరిమేశారు. ఇక్కడ ఎవరు ఉండటానికి వీలేదంటూ తరిమేసిన నేపథ్యంలో అక్కడ తిమ్మాపురంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అక్కడి నుంచి తిరిగి మళ్ళీ చెల్లూరుపేట వచ్చి, చెల్లూరుపేటలో ఉన్నటువంటి నర్సాపేట సెంటర్ అనేటువంటి ప్రాంతంలో వేచి చూడాల్సిన పడుతుంది. అంటే పోలీసులు ప్రతి చోట ఇటు జగన్ సంబంధించి చూస్తే ఆయన వెహికల్ ఇబ్బంది పెట్టే విధంగా వెహికల్ చేయటం ఒకటి అయితే, మరోవైపు సీనియర్ నాయకులు కూడా ఆయనతో వెళ్ళలేకుండా చేయటం మరొకటి, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను స్వాగతం పలుకుతూ రోడ్డు మీదకి వస్తుంటే వారిని అడ్డుకోవటం, మరోవైపు జర్నలిస్టులను కూడా వెళ్ళలేకుండా అడ్డుకునే ప్రయత్నం. సో ఇలాంటి అనేక అడ్డంకులు ఆటంకాలు ఏమైతే రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటినీ అధిగమిస్తూ వైఎస్ జగన్ తన యాత్రను ముందుకు కనిపిస్తూనే వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా టీడీపీ గుండాల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి రషీద్ కుటుంబాన్ని ఖచ్చితంగా పరామర్శించి తీరాల్సిందే అనేటువంటి లక్ష్యంతో జగన్ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆల్ రైట్, ఓకే రవీందర్.